हेलो वेलकम बैक टू अद्वी मम प्रेग्नेंसी केयरिंग इंतक मुंदु वीडियोस्लो उम्म नीरु तग्गडं गुरिंची तेलुसुकुन्नाम कदा इप्पुडु उम्म नीरु पेरिगिते बिड्डकु एंटी प्रमादम अनेदी इप्पुडु तेलुसुकुंदाम वीडियोलोकैते वेल्लिपोये मुंदु मुंदुगा मन चानल नैते सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान नैते क्लिक चेयंडि నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం గర్భవతిలో ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గర్భవతి రెండవ త్రైమాసికంలో ఎప్పుడు అడుగు పెడుతుందో అప్పటి నుండి ఉమ్మ నీరు లెవెల్స్ నార్మల్ గా ఉండాలి అంటే 8 సెంటీమీటర్స్ నుండి 18 సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి ఒకవేళ 18 సెంటీమీటర్స్ నుంచి 24 సెంటీమీటర్స్ కంటే పెరిగిన తగ్గించుకోవచ్చు ఇది పెద్దగా ప్రమాదమని చెప్పనవసరం లేదు కానీ 24 సెంటీమీటర్స్ కంటే ఇంకా పెరిగితే దాన్ని పాలీహైడ్రామ్నియస్ అంటారు ఇక ఉమ్మ నీరు పెరిగితే తల్లికి మరియు బిడ్డకు ఏంటి ప్రమాదం అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మ నీరు మనకు పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి దీని ద్వారా ఉమ్మ నీరు ఎక్కువగా ఉందని నిర్ధారిస్తారు అంతేకాక పుట్టబోయే బిడ్డకు ఏమైనా అంగవైకల్యం ఉన్నా మరియు కడుపులో కవలలు ఉన్నారని కూడా ఈ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా బిడ్డకి ఏమైనా లోపాలు ఉన్నా కూడా ఈ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉమ్మ నీరు గనక పెరిగితే నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది అది తల్లి బిడ్డకు ఇద్దరికి క్షేమం కాదు ఉమ్మ నీరు పెరగడం వల్ల పుట్టే బిడ్డ అంగవైకల్యంతో పుడుతుంది ఇంకా బొడ్డు తాడు జారడం జరుగుతుంది గర్భవతి ప్రీ ఎక్లాంప్సియా రావడానికి ముందుగానే మాయ విడిపోతుంది రక్తస్రావం కావడానికి ఉమ్మ నీటి సంచి పగిలి నెలలు నిండక ముందే పురుడు రావడానికి అవకాశం ఉంటుంది అధిక రక్తస్రావం మొదలైన ప్రమాదాల వలన కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది మరొక వీడియోలో ఉమ్మ నీరు పెరగడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఉపయోగపడే వారికి షేర్ చేయండి మన ఛానల్ ని అయితే సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్